హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. దీనికి ఏమేమి వేస్తానో, ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఇది చాలా చిన్న రెసిపీ అండి. దీన్ని మీరు కూడా ఎలా చేసుకోవాలో, మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రండి. 2 చెంచాల నెయ్యి, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం, ఇదంతా బాగా కలుపుకొని గుడ్లని 3-4 నిమిషాలు బాగా వేయించుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. అయిపోయిందండి, ఇక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన కూరగాయలండి, చూడండి. చిన్న కట్ట కొత్తిమీర, 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లము, 10 నుంచి 12 వెల్లుల్లిపాయ ఒలిసిన రెబ్బలు. టమాటాలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలుపుకొని విడిగా పెట్టుకోవాలి. 1 చెంచా ఆయిల్, 2 చెంచాల నెయ్యి, 1 చెంచా జీలకర్ర, 3 ఇలాచి, 1 చెక్క పలుకు, 1 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. మీకు నూనె కనుక తక్కువ వేసుకున్నాం అనిపిస్తే 1-2 చెంచాలు నెయ్యి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఈ రకంగా బాగా వేగాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుని కలుపుకుందాం. ఒక 1/2 చెంచా పసుపు, 2.5 చెంచాల కారం, 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా ఉప్పు, 1 చెంచా జీరా పొడి. ఈ మసాలా మాడకుండా అంతా కలిసేలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని 4-5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. నాలుగైదు నిమిషాల తర్వాత కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకుని ఈ మసాలా మొత్తాన్ని 20-30 నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ నీళ్లు ఆవిరైపోతాయి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకుంటూ ఉండాలి. నిమిషాలు అయిపోయిందండి. చూసారా, నూనెంతా పైకి వచ్చింది కాబట్టి మన మసాలా బాగా వేగినట్టు అనమాట. ఇప్పుడు మనం గుడ్లు వేసుకుని 5-6 నిమిషాలు బాగా వేగనిద్దాం. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఎట్లాగే, ఎందుకంటే ఈ మసాలా అంతా గుడ్లుకి పట్టుకుంటుంది అనమాట. నీళ్లు కనుక తగ్గినాయి అనుకుంటే, మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. ఒక 1 చెంచా గరం మసాలా, కాస్తంత కస్తూరి మెంతి బాగా నలుపుకుని వేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని 5 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత దింపేసుకుందాం.
నాలుగైదు నిమిషాలు అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. దీన్ని ఉప్పు టేస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఒక కొంచెం ఒక చిటికెడు ఉప్పు పట్టుద్దండి. కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కలిపి దింపేసుకుందాం. అద్దిరిపోయిన టేస్ట్ అండి. పులకాలతో కానీ, రొట్టెలతో కానీ, చపాతీలతో కానీ తింటే ఇంకా అదుర్స్. అంత టేస్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. నోటి మాటలు లేవు, తింటే దంచుడే దంచుడు. అంత టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ఇదే మసాలాలతో చేసుకుంటే మంచిగా అద్దిరిపోయే రుచిగా వస్తుంది అన్నమాట. టేస్ట్ అంత బాగుంటుంది. ఇది ఇంటిలో పది హాయిగా తినొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వంట అనగానే ఫస్ట్ తొందరగా అయిపోయే వంట ఏది? గుడ్డు. ఈ గుడ్డు కర్రీ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఈ రకంగానే మీరు చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్ అన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.
Hey!